సపోర్టింగ్ గ్రేట్ వెన్ వాచింగ్ దిస్ వీడియో. నా వాయిస్ కొంచెం ఏదోలాగా ఉంటుంది, లైక్ ఇప్పుడు దాన్ని నిద్రపోయాను, ఇప్పుడే లేచాను. లైక్ మార్నింగ్ హర్ష కాల్ చేస్తాడు, బండి యా తెలుసు కదా మీ అందరికి హర్షకి యాక్సిడెంట్ అయిందని. ఒకవేళ ఆ వీడియో చూడబోతే ఆ వీడియో చూడండి. అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సారీ రాంగ్ రూట్లో వచ్చా, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హర్షకి ఎలా యాక్సిడెంట్ అయింది అని. బట్ ఇప్పుడు హర్ష అని అడుగుదాం ఎలా యాక్సిడెంట్ అయిందని. సో ఆ రోజు బండి క్రాష్ అయింది కదా, ఆ క్రాష్ అయిన బండి నిన్న షోరూంలో ఇచ్చాడు అంటే మా షోరూంలో, అండ్ ఈరోజు డెలివరీ చెప్పారు. డెలివరీ అంటే అదే రిపేర్ చేసి మళ్ళీ ఇస్తానని చెప్పారంట, అందుకని వెళ్తున్నాం ఆ బండి తీసుకోవటానికి. బిల్ ఇన్నండి అరౌండ్ 13,000 ఎంత అయిందంట. లైక్ ఒక హెడ్ లైట్ చాలా అంటే చాలా కాస్ట్ పడింది, హెడ్ లైట్ ఒకటి 5,000 రూపీస్ పడిందంట. లైక్ హెడ్ లైట్కే ఎక్కువైంది అక్కడ మిగతా బిల్ కంటే. సో ఒకసారి వెళ్దాం, నేనే తీసుకోవాలి ఎందుకంటే హర్ష నడపలేడు కదా బండి. నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నేను డీపీ వెళ్తున్నాం. డీపీని షోరూమ్ దగ్గర దింపి హర్ష గారిని ఎక్కించుకొని షోరూమ్కి వెళ్ళాలి. లైక్ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే హర్ష వాళ్ళ ఇల్లు షోరూమ్ జస్ట్ 250 మీటర్స్ కూడా ఉండవు, చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి. సో మనకు అదొక ప్లస్ పాయింట్ ఇక్కడ. అండ్ మీకు బండిది బిఫోర్ ఫొటోస్ పెడతాను అండ్ ఆఫ్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని పెడతాను. లైక్ ఇప్పుడైతే లైక్ బ్రాండ్ న్యూ ఉంటుంది. అండ్ బండికి కండిషన్ వచ్చేసి లైక్ ఇంకొక 10-20 మినిట్స్లో ఫిట్ చేస్తారు అనుకుంటాను, ఎందుకంటే లైక్ డెలివరీ అంటే అదే 2-2:30కి వచ్చి తీసుకెళ్ళని అని చెప్పారు. సో పూర్తి బండి కండిషన్ అయితే ఇది, లైక్ ఈ సస్పెన్షన్ ట్విస్ట్ అయిపోయింది, హెడ్ లైట్ ఇరిగింది, ఇక్కడ సపోర్ట్ ది స్పీడోమీటర్ సపోర్ట్ రాడ్ ఉంటుంది కదా అది ఇరిగిపోయింది, మొత్తం లైక్ చాలా అంటే చాలా డ్యామేజ్ వచ్చింది. కొంచెం డ్యామేజ్ ఇది కూడా తీసుకుంది మన ఏమంటారు స్లైడర్స్, అండ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బాగానే ఉంది. బట్ వాడి చేతుల్లో టెల్ట్ అడి ఉంది, షోరూమ్ ఉంది. సో ఇది తీసేపిద్దాం అనుకుంటున్నాడు, ఇది తీసేపిచ్చి అదే పెట్టిస్తాడు ఎందుకంటే అమ్ముదామని ప్లాన్స్ ఉన్నాయి కదా. సో బండి బయటకు ఎట్లా వచ్చిందో అలానే అమ్ముదామని అనుకుంటున్నాడు. లెట్స్ సీ ఎంతసేపు పడుతుంది ఏంటి అని. సో పై పార్ట్ ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా లైట్ ఇంకా విరిగింది, వేపించలేదంట. లైక్ హర్షకి తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇదంతా చాలా టైం పడుతుందంట, సో మ్యాక్సిమమ్ ఈరోజు అదే డెలివరీ కాదేమో అయితే లైక్ అన్న మాట్లాడితే అలానే అర్థమైంది, ఎందుకంటే లైక్ ఏమీ వేయించలేదు. సో ఆ పార్ట్ దీని మీద ఉంటుంది, బండి లుక్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఒకసారి స్పీడోమీటర్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇది నాకు తెలిసి అదే పార్ట్. సో ఈ స్పీడోమీటర్ కూడా బెండ్ అయిపోయింది అండ్ ముందు కొంచెం డాష్ మొత్తం ఇలా కర్వ్ వచ్చింది హిట్ అయినప్పుడు. లైక్ బండి పోయి రావాల్సిన యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి, హెడ్ లైట్ వచ్చింది, మిగతా చిన్న చిన్న క్లిప్స్ బటన్స్ అన్నీ వచ్చేసినాయి. బట్ రాంది ఏంటి అంటే లైక్ ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ట్వీక్ చేయలేదు. సో దీన్ని మొత్తం ఇప్పి మళ్ళా లేత్ మిషన్లో పెట్టి మొత్తం ట్విస్ట్ చేయాలి. సో అది కొంచెం టైం పడుతుంది, బట్ మిగతా అంతా అయితే సెట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి చేపించుకొని రావటం ఎంతసేపు పడుతుందో తెలియదు, అండ్ డ్రిజ్లింగ్ వచ్చిపోతుంది కాబట్టి తీసుకెళ్ళడం కొంచెం కష్టం అంట. అందుకని ఈ దీనికోసం బండిని రేపిస్తామని చెప్పారు. సో బండి అయితే రేపు తీసుకుందాం, బట్ హర్ష గారిని అడగడానికి ట్రై చేద్దాం ఏం జరిగింది అని. ఒకవేళ హర్ష గారి స్టోరీ చెప్పకపోతే లాక్ ఇక్కడ ఎండ్ చేసేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ బండి మళ్ళీ తీసుకోవడానికి వచ్చినప్పుడు రిమైనింగ్ స్టోరీ అయితే కంటిన్యూ చేద్దాం. బట్ ఇలా చూడటానికి బండి ఏదో బ్యాడ్ యాస్ లాగా ఉంది, కానీ చాలా బాగుంది ఇలా చూడటానికి. హర్ష కూడా అదే అన్నాడు, కిందకు వచ్చాడు కష్టపడి అండ్ ఇలా నడుపుకుంటూ వెళ్ళిపోదాము అన్నాడు. నిజంగా అంటే ఒక ఏదో అడ్వెంచర్ బండికి కానీ ఇక్కడ ఇది కవరింగ్ చేసేసి ఇక్కడ ఒక బీక్ పెడితే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది బండి. ఒకసారి మీరు సైడ్ నుంచి చూడండి, ఇది మొత్తానికి అయితే బండి ఇలా ఉంటుంది. అండ్ యా చటాస్, ఫస్ట్ టైం ఫోన్ కెమెరా ట్రై చేస్తున్నాను, ఫ్రంట్ది ఎలా వస్తుందో వాడు తెలియదు. సో హర్షన్ అయితే మనం స్టోరీ అడుగుదాం, చెప్తానని చెప్పాడు లైక్ వాడి పర్మిషన్ తీసుకోవాలి కదా. సో డైరెక్ట్ వాడికి వెళ్ళి కెమెరా రొటేట్ చేస్తాను అండ్ నేను క్వశ్చన్ ఏమన్నా ఉంటే అది అడుగుతాను. మీకేమన్నా జనరిక్ డౌట్స్ వస్తాయి కదా, అవి నాకు వస్తాయి. లైక్ విన్నాను అయినా కొన్ని అయితే థాట్స్ అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏ డౌట్స్ వచ్చినాయి అవే విన్ను అడుగుదాం, ట్రై చేద్దాం మొత్తం స్టోరీ బ్రీఫ్గా తెలుసుకోవటానికి. అసలు క్యా హువా, నువ్వు సినిమాటిక్ అంతద్దు కానీ నార్మల్ సీరియస్గా చెప్పి కట్టే కొట్టే తెంచే. ఏది మన మదాపూర్లో పోతున్నాను 30-40 ఉన్నా, ఆ స్పీడ్కి వాడు సౌండ్ విన్నాడో ఏమన్నాడో అర్థం కాలేదు. వాడు వచ్చి ప్లస్ రోడ్లో కరెక్ట్గా బండి యాక్సెసాడు, వచ్చి బండి మధ్యలో ఆపేసి భయపడి ఏదో గుర్తొచ్చిందా చూస్తున్నాడు. అప్పటికే అన్న తప్పిద్దామో నన్ను చూసి కొంచెం అన్న ముందుకు జరుగుతాడు అని చెప్పి మొత్తం రైట్ కట్ చేసి వాడు వెనక నుంచి వెళ్దామని కట్టుకొట్టు మొత్తం వచ్చేసిన అక్కడ అట్లనే నుంచున్నాడు.
కరెక్ట్ గా వాడి రేరు నీ రేరు 2 ఇంచ్ గ్యాప్ లో తగిలింది అంతే. నీ ఫ్రెండ్ వాడి రేరు 2 ఇంచ్ గ్యాప్ లో తగిలింది. నేనేమో బాలయ్య స్టైల్ లో బండేమో బయపాటి స్టైల్ లో ఖాళీ జుబ్ 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 ఎలా జుబ్ 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 అంతే. నేను ఒక 3 ఫ్లిప్స్ బండి ఒక 5 ఫ్లిప్స్ అలా కొడితే బండి అలా జరిగింది. సో ఇందా చూసారు కదా బండి వీడియో మొత్తం అలా జరిగింది. ఇప్పుడైతే మనోడి పరిస్థితి ఇది. చాలా షార్ట్ అండ్ స్వీట్గా కట్టే కొట్టే తెంచేలా చెప్పేశాడు. జరిగిన ఇన్సిడెంట్ అయితే అది నేను ఆ రోజు ఆ వీడియోలో చెప్పాను. హర్షాకి యాక్సిడెంట్ అయిందని పెట్టాను కదా ఆ వీడియోలో చెప్పాను. సో సేమ్ అదే సీన్ జరిగింది. నేను చెప్పాను కదా ఆ రోజు మనం కరెక్ట్ వెళ్ళినా ఎదుటోడు వచ్చేవాడి మీద మన ప్రాణాలు డిపెండ్ ఉంటాయి. సో మనం కరెక్ట్ 100% వెళ్తే 200% రద్దు చేయాలి. కళ్ళని కరెక్ట్గా రోడ్ మీద ఫోకస్ చేసి రేర్ వ్యూ మిర్రర్ సెట్ చేసుకుంటూ లైక్ మనకేం కాకుండా ఉండాలంటే ఇవన్నీ అయితే తప్పకుండా పాటించాలి అని నేనైతే నేను ఆ రోజు ఇంకోటి చెప్పాను కదా చెప్పడం చాలా చెబుతాం పాటించే కొన్ని పాటిస్తామని. సో నేను మ్యాక్సిమం నా ప్రాణాలు లైక్ నా వాళ్ళు ఎవరికి ఏం కాకూడదు వేరే వాళ్ళ వల్ల నాకేం కాకూడదు అన్నట్టే వెళ్తాను. సో నేను ఎక్కడన్నా డివైడర్ బ్రేక్ ఉన్నట్టు చూసినా నేను స్లో అవుతాను, లేకపోతే నార్మల్గా డివైడర్ సైడ్ వెళ్లకుండా లెఫ్ట్ సైడ్లో వెళ్తాను. అండ్ హైవేస్ మీద లెఫ్ట్ సైడ్ వెళ్ళడం చాలా అంటే చాలా మంచి ఆప్షన్. సో మనం ట్రాఫిక్ రూల్స్ని బాగా ఎక్స్పీరియన్స్తోనే మనం ఏమంటారు ఎలా నడపాలి ఏంటి అని మన కళ్ళ ముందు ఇన్సిడెంట్ జరిగితే కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు కొంచెం అన్న నాలెడ్జ్ వస్తుంది. సో ఇంకా అలా నడపకూడదు, లేకపోతే అలా ఎవరైనా బండి నుంచి వస్తే రోడ్డు మధ్యలో అయితే అసలు ఆపకూడదు. లైక్ రోడ్ ఎడ్జ్లో అన్న ఆపాలి, లేకపోతే ఏదన్నా వాల్ పక్కన అలా ఆపాలి. కానీ 4-వే రోడ్లో ఇలా ఆపితే వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా లక్కీ ఏంటంటే బండి అనకు ఎవరు లేరు. ఒకవేళ బండి అనకి ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండుంటే బండి కంట్రోల్ అవ్వకుండా వేరే ఏమన్నా జరిగాయి. సో అండ్ ఇంకోటి హెల్మెట్ అండ్ మెయిన్ థింగ్ హెల్మెట్. నేను హెల్మెట్ అంటే లైక్ వేగాది స్టడ్జి అంటలేదు, కొంచెం లైక్ ఐఎస్ఐ మార్కింగ్ కాకుండా డాట్ ఈసీఈ మార్కింగ్ అయితే చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే లైక్ ఆ మార్కింగ్స్ ఏం చేస్తాయంటే లైక్ స్టాండర్డ్స్ ఎక్కువ వాటివి, పాలికార్బన్తో బిల్డ్ చేస్తారు ఆ హెల్మెట్. సో వీడికి తలకి తగిలింది బట్ హెల్మెట్కి ఏం కాలేదు, వీడికి ఏం కాలేదు. సో హెల్మెట్స్ చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో జరిగింది అయితే అది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. యా ఎండ్ చేసేది నేను మోటో వ్లాగ్ చేస్తూ ఎండ్ చేస్తాను. సో ఇక్కడికైతే ఇంతే. లైక్ మీరైతే కేర్ఫుల్గా నడపండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. మామ నేను ఆడతా, ఇంకొక కాల ఇద్దా వెళ్తావా. హే ఖాళీ 2 స్టెప్స్ ఏ 3 ఆహా ఇంకేంది, రేపు డైరెక్ట్ ఇంటి నుంచి ఆడికి వెళ్ళిపోతామేమో. మా ఏంది మా మీ లిఫ్ట్ ఏ ఫ్లోర్లో ఉన్న వన్ అయినా చూపెడుతుంది. ఓకే ఆస్ట్రేలియన్ డిజైన్ అది. సరే మరి బై జాగ్రత్త, రేపే ఉండవు వీళ్ళు బండి ఎప్పుడైతే అప్పుడు. మ్యాక్స్ రేపు కాదనుకుంటున్నాను నేను. సరే మరి బై. సో ఈ వీడియోకి అయితే ఇంత. యూ నో దట్ రైట్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెనర్ పోస్ట్ వీడియో. ఇట్లీ మీ నాగర్ నేరం సైనింగ్ ఆఫ్. బై.